పూజించుట అన్న మాటకు అర్థం గౌరవించుట. గౌరవించుట అన్న మాటకు అర్థం గౌరవానికి తగినట్టుగా ఉండాలి చేసేటటువంటి పని. ఏదో ఎవరో వచ్చారు, ఆయనకి ఒక పూలదండ వెయ్యాలి అని నువ్వు అనుకున్నావు. పూలదండ వెయ్యాలి అనేటటువంటి నీ భావన మంచిదే, కానీ గులాబీ రేకులన్నీ ఊడిపోయి కేవలం లోపల తడప మాత్రమే మిగిలిపోతే ఏమనుకోకండి రేకులు రాలిపోయాయని తడప ఆయనకి వేస్తే బాగుంటుందా? నువ్వు తెచ్చేటప్పుడే అది ఎన్నాళ్ళు నిలవున్నదండ, ఇది పట్టికెడితే నేను ఇలా పట్టుకుంటేనే ఇన్ని రేకులు జలజల వర్షంలా పడిపోతే నేను ఆయన దాకా పట్టుకెళ్ళి తీసేటప్పటికీ దండు ఉంటుందా? దారం మిగులుతుంది, ఏదో తత్వం చెప్పినట్టు ఉంటుంది. పూలదండలో దారం ఉంటుందన్నట్టే సమస్త భూతముల యందు నేను మనుల యందు దారము వలె ఉన్నాను అని గీతలో భగవానుడు చెప్పినట్టుగా నేను తత్వాన్ని చెప్పడానికి పట్టుకెళ్ళినట్టు ఉంటుంది తప్ప దండ పెట్టుకెళ్ళినట్టు ఉండదు అని నీకు శ్రద్ధ ఉంటే దండ పట్ల జాగ్రత్త వహించినట్టు పూజ చేసేటప్పుడు పూజ అంటే ఆయనని గౌరవిస్తున్నావు, ఆయనతో ఏదో మాట్లాడాలనుకుంటున్నావు, ఆయనతో ఏదో చెప్పాలనుకుంటున్నావు కాబట్టి ఆయన నీకు అనుగ్రహ ప్రదాత అని నమ్మావు కాబట్టి ఆ శ్రద్ధ నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఆవిష్కరింపబడాలి కాబట్టి అది దేని చేత నిర్ణయింపబడుతుంది? కుడి చేతి వైపు పెట్టుకుంటారు. కుడి చేతి వైపు నుంచి తీశాడు అంటే గౌరవాన్ని ఆవిష్కరించాడు అని గుర్తు. అంటే ఎడం చేతి వైపు నుంచి తీస్తే మనసులో ఉంటే చాలదా అండి? అదో వితండవాదన. నేను మీతో చెప్పాను కదూ, కొడుకు మీద ప్రేమ ఉంటే మామిడి పళ్ళు పంపించాలా అండి? ప్రేమ ఉంటే సరిపోదా? మరి ప్రేమ ఉంటే మామిడి పళ్ళు ఎందుకు పంపించావు హైదరాబాదు? ప్రేమ ఉంది కాబట్టి దాన్ని దాచుకోలేక మామిడి పళ్ళు పంపించావు. నీకు భగవంతుని పట్ల గౌరవం ఉంది కాబట్టి కుడి చేతి వైపు నుంచి తీసిస్తున్నావు. కాబట్టి పూజా సంభారములన్నీ కుడివైపుకు ఉండాలి. కుడివైపుకుండి కుడి చేతి వైపు నుంచి తీసి పూజా సంభారాలు సమర్పణం చెయ్యాలి.